పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరివాడు? పొద్దుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి, నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అండ్రి రేవంత్ రెడ్డి, ఇవాళనేమో మావోడే అంటుండు, మనోడే అంటుండు, కాంగ్రెస్ వాడు అంటుండు. నా గర్ఖానా ఘాట్కి అయిపోయినట్టుంది ఇది. అసలు ఇంతకు ఎవరి వాడు? అంటే ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ పైకి వెళ్ళేమంటాడు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, ఇదో సన్నాయి నొక్కులు నొక్కుతాడు. మళ్ళా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా ఇది? నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే 9.5 ఏళ్ళలో ఏమైతుండే? కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిండు. నీలాగా ఇట్లా చేయలే. అదేవిధంగా ఇంకో అబద్ధం, రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ ఆయన స్పీచ్లో చెప్తుండు, నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరిగినాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం, ఇక మా చెమటలన్నీ గారిపోయినాయి, తెగ కష్టపడ్డాం, ఇక మేము రీజనల్ రింగ్ రోడ్ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చిన అంటాడు. ఈయనట శాంక్షన్ చేయించుకొచ్చిందట. ఏమమ్మా అబద్ధం ఆడితే జర అతికేటట్టు ఉండాలి. ఇగో కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్, 2022 డిసెంబర్ 6 ఏమంటాడు? ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు టేక్ అప్ ద నార్థన్ పోర్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ 350 కిలోమీటర్స్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అండర్ NH 161 ఫేజ్.